ఇక్కడ మన కుట్ర జరుగుతున్నది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ఆత్మాభిమాని గౌరవిస్తలేరు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, కుట్ర ఎవరు చేస్తున్నారు? మీ సొంత కుటుంబం కుట్ర చేస్తుందా? మీ సొంత పార్టీలు కుట్ర చేస్తుందా? కొడంగల్ ప్రజలకు చెప్పాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. 6వ తారీఖు నాడు తుక్కుగూడ సభలు, రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? మా 120 రోజులు పాలన, మా 120 రోజులు కాంగ్రెస్ పాలన, రేపు జరిగే ఎన్నికలు ఎంపీ ఎన్నికలకు రిఫరెండం అన్నాడు. 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పి 2 రోజుల తర్వాత 8వ తారీఖు నాడు కొడంగల్లో చెప్తున్నాడు కుట్ర జరుగుతున్నది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నంటే రేవంత్ రెడ్డికి అర్థమైపోయింది. మామునారు పార్లమెంట్ సీటు ఓడిపోతున్న మంత్రి ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు. ఎందుకంటే సర్వే ప్రకారం, ఆయనకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం 3వ ప్లేస్ ఉన్నది కాంగ్రెస్. బీజేపీకి బీఆర్ఎస్కే పోటీ ఉండదు మన మామునార్లో. మామునారే కాదు, తెలంగాణ అంతటా కూడా 3-4 సీట్లు వచ్చే పరిస్థితి ఉంది సర్వే ప్రకారం. అందుకే ఆందోళనతోని కొడంగల్కి వచ్చి ఫ్రస్ట్రేషన్తోని నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒక సెంటిమెంట్ తోని కొడంగల్ ప్రజల ఓట్లు కొట్టాలని చూస్తా ఉన్నాడు. మీరు కొడంగల్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా 2 రోజులు ఇంకో మాట చెప్పినాడు, 50,000 మెజారిటీ మళ్ళా కొడంగల్కి వెళ్ళి ఇస్తేనే కొడంగల్ అభివృద్ధి జరుగుతుంది, లేకపోతే చెయ్యి అని చెప్పి చెప్పినాడు. నేను ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నా, కొడంగల్ ప్రజలను ముఖ్యమంత్రి అయితవనే నేను గెలిపించినాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరిశ్రవణ గారు ఇన్ఛార్జ్గా ఉండి 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 6,000 కోట్లు ఖర్చు పెట్టి కొడంగల్ అభివృద్ధి చేసినాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. ఈ 5 ఏళ్ళు 2,000 పైన కోట్లు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున గ్రామానికి రోడ్ వేసినాం, ప్రతి తాండకు రోడ్ వేసినాం. 40-50 ఏళ్ల నుంచి కుప్పానికి బ్రిడ్జిలు కట్టినాం, తిమ్మరెడ్డిపల్లికి బ్రిడ్జి కట్టినాం, పోచమ్మదండ బ్రిడ్జి కట్టినాం. చాలా పనులు చేసి, ఇంత అభివృద్ధి చేసి, ఇంత అందుబాటులో ఉండి ఇంత పని చేస్తే కూడా మనం నోడగొట్టినారు జనాలు. ఎందుకు? ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు, కొడంగల్ అభివృద్ధి చేస్తారని చెప్పి కొడంగల్ ఆలోచించి రేవంత్ రెడ్డిని గెలిపించారు. మరి ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మీరు గెలిపించినారు, ముఖ్యమంత్రి అయిపోయినాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? 50,000 మెజార్టీ ఇస్తేనే కొడంగల్కి అభివృద్ధి చేస్తా, లేకపోతే నారాయణపేట కొడంగల్ పథకం రాదు, మీకు ఇంజనీరింగ్ కాలేజ్ రాదు అని బ్లాక్మెయిల్ చేసి, కొడంగల్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి మాయా మాటలు ఎప్పుడు కూడా బ్లాక్మెయిల్ చేయడం, మాయా మాటలు చెప్పడం, ఓట్లు వేసుకోవడం తప్ప ఆయన చెప్పిన మాటలు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి గ్రామాన్ని చేసుకున్నాం. ఎన్నో మాయా మాటలు, ఆ హామీలు ఇచ్చి 5-6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి ఇక్కడ కూడా హామీలు కాలే. ఏం చెప్పినారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ జన్మదినం నాడు అందరు రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రుణమాఫీ లేదు. మీరు రైతు బంధు 10,000 ఇస్తారు, మేము 15,000 రైతు భరోసా ఇస్తాం అని చెప్పినారు. ఆ రైతు బంధుకే గతి లేదు, 10,000కే గతి లేదు, కానీ రైతు భరోసా ఎక్కడ రాలే. 2,000 పింఛన్, 4,000 ఇస్తామన్నారు, తులాం బంగారం ఇస్తామన్నారు. ఇట్లా అన్ని మోసం మాటలు చెప్పి ఈరోజు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం మీద వచ్చినంత వ్యతిరేకత. ఈ 3 నెలల లోపల అతి తీవ్రంగా ప్రజల్లో కానీ రైతులలో చాలా వ్యతిరేకత వచ్చి ఈరోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అట్లా కొడంగల్కి వచ్చి అట్లా మాట్లాడాడు. కాబట్టి బీఆర్ఎస్కు బ్రహ్మాండం ఉన్న దిన మన గ్రామాలు తిరిగినప్పుడు ఎక్కడ చూసినా ఒక ఇల్లు కట్టుకోవాలంటే కూడా వాటర్ ట్యాంక్ కొనుక్కొని ఇల్లు కడతా ఉన్నారు. నిన్న ఒక పేలమతి గ్రామానికి పోయినా ఒక సర్పంచ్ యాక్సిడెంట్ అయితే ఆ గ్రామంలో చూస్తే మహిళలందరూ మన పొలాలకి వెళ్ళి పిందెల మీద నీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. చెప్పినారు ప్రజలందరూ అనుకున్నారు, అంటున్నారు మార్పు చేస్తాం మార్పు చేస్తాం అంటే ఇంకా కేసీఆర్ గారు కానీ ఎక్కువ పెద్ద పనులు చేస్తున్నామని అనుకున్నాం. కానీ పాతకాలం నాటి మార్పు 2014కి ముందు ఏదుండేను. ట్రాన్స్ఫారాలు వేలిపోవడం, మోటార్లు కాలిపోవడం, జంగడలు పెట్టుకోవడం, మళ్ళా పిందెలతోనే పొలాలకి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం, ఈ మార్పు చేస్తారని అనుకోలేని ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా గమనించాలి, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత వచ్చింది, రైతులలో వచ్చింది, ప్రజలలో వచ్చింది. రేపు మనకు బ్రహ్మాండమైన అవకాశం ఉన్నది. సర్వే రిపోర్ట్ల ప్రకారం ఒక 3-4 సీట్ల కన్నా కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి
మనం కొంచెం కష్టపడి నా ఎన్నికలైతే ఎట్లా కష్టపడరో ఆ విధంగా కష్టపడి పనిచేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మనం జెండా ఎగిరేస్తామని చెప్పి మాపినాలని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ఈ మధ్యలో ప్రచారం ఈ మధ్యనే కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చెప్తున్నారు, అరే అన్న పోయినట తమ్ముడు పోతాడంట అని ప్రచారం చేస్తా ఉన్నారు. మీకు అందరికి ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే ఆయన కూడా మీ సార్ కూడా మా దాంట్లోకి వస్తున్నారు, మీరు కూడా చేయనివ్వండి అని చెప్తున్నారు. అక్కడక్కడ మీరు ఎవరు నమ్మకండి, దొంగ ప్రచారం చేస్తా ఉన్నారు. చాలా మంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని వాడుకొని మన ప్రభుత్వంలో ఉండి భూములు సంపాదించి అక్రమంగా డబ్బు సంపాదించిన వాళ్ళు పార్టీ మారింది తప్ప మిగతా ఎవరు పార్టీ మారలేరు. కాబట్టి నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, కేసీఆర్ ఎంబడే ఉంటా, బీఆర్ఎస్ పార్టీలో ఉంటా. మీ అందరూ కూడా భయపడకండి ఎవరు కూడా. అదే కాకుండా కొడంగల్ ఒకటి జరుగుతున్నది, చాలా మంది సర్పంచులు ఉన్నారు, ముఖ్య నాయకులు ఉన్నారు, వర్కులు చేసి చాలా మంది పిలుస్తున్నాయి. మరి మనం చేసిన వర్కులకు పిల్లి చేయడం లేదు, అధికారులు సతాయిస్తూ ఉన్నారు. అధికారులు పోతే ఏమంటారు, మీరు ఏ పార్టీ అని అడుగుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయితే బిల్లులు ఇవ్వమని చెప్తా ఉన్నారు. చాలా మంది కార్యకర్తల మీద కేసులు చేస్తా ఉన్నారు. ఇప్పుడు హరీశాన చెప్పినాను, మనకు ఒక లీగల్ అడ్వకేట్ ఇక్కడనే కొడంగల్ సపరేట్ పెడతానని చెప్పినాడు. ఎవరు కార్యకర్తలు భయపడకండి, ఏ మండలాలన్నా ఒక కార్యకర్త మీద కేసు చేస్తే ఏ నాయకుడు చేసినా ఏ అధికారులు తప్పు చేసినా ఆ మండలం మొత్తం పోయి అధికారం ముందరలో నాయకుడి మీద పోయి ధర్నా చేద్దాం. మన ఎన్నికలైన తర్వాత మీరెవరు భయపడకండి, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందర పోయి ధర్నా చేద్దాం. కానీ మీ కార్యకర్తలు ఎవరు భయపడకండి, ఆందోళన చెందకండి. మీ అందరికి అండగా ఉంటా, మన పార్టీ అండగా ఉంటది. హరీశాన్ అండగా ఉంటాడు, మరి లక్ష్మణ ఉన్నారు, రాజేంద్ర ఉన్నాడు, రామ్మోహన్రెడ్డి గారు ఉన్నారు, అందరం అండగా ఉంటాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా జిల్లా జిల్లా మొత్తం వచ్చి మేము అందరం మనం మండలానికి వస్తాము. కాబట్టి ఈ ఎన్నికలు, ఎందుకంటే కోడ్ ఉన్నది కాబట్టి ఎన్నికల్లో మనం చేయరాదు. కాబట్టి ఎన్నికల తర్వాత ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా అందరం ముక్కుమడిగా ఇంటి ముందర ధర్నా చేసే కార్యక్రమం పెడతాం. కాబట్టి మీ అందరూ భయపడకండి, తప్పకుండా మీ అందరికీ అండగా ఉండి మీ అందరికి అందరికీ అండగా ఉంటాం. ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఆదరణ మా కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు హరీశాన మాట్లాడిన తర్వాత మన పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ గారు వస్తారు. మీ అందరు కూడా ఒక్క నెల రోజులు కష్టపడి మన ఎంపీ ఎన్నికల్లో భారీ కష్టపడి పనిచేసి మళ్ళీ ఒకసారి మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మామునాడు జిల్లా అధ్యక్షుడు 2 నిమిషాలు లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కొడంగల్ ఏదివరగా ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించిన మీ ప్రియతమ నాయకుడు సోదరులు మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారు, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, అహానిశల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి కార్యకర్తకు అండగా ఉంటూ మన అందరికీ దిక్కుగా మారుతున్న కే హరీశ్రావు గారికి, అలాగే రాజేందర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు, మిగతా వేదిక మీద ఉన్న కొడంగల్ నియోజకకు సంబంధించిన ముఖ్య నాయకులందరికీ పేరు పేరిన ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మనందరం ఒకటి ఆలోచించుకోవాలి, తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు ఉద్యమించి చావు నోట్లో తలబెట్టి మనందరం కూడా పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధన సందర్భంలో కేసీఆర్ గారు చేసిన మాటలు చెప్పిండో, తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఏం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది, ఎట్లా బాగుపడుతుంది తెలంగాణ అని చెప్పడం జరిగిందో, దానికంటే కూడా ఎక్కువగా మనం ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అభివృద్ధి చేసి చూపించడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే విషయం మాట్లాడతా, వ్యవసాయ రంగానికి సంబంధించి మరి మనందరం కూడా వ్యవసాయ రంగం మీద, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ప్రజలం అందరూ కూడా, మరి గతంలో వ్యవసాయ రంగాన్ని కానీ రైతులు కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎంతో మంది మాట్లాడినారు రైతు బాగుండాలి, రైతు రాదు కావాలి, రైతే దేశానికి వెన్నెముక అని మాట్లాడదు, కానీ రైతు గురించి పట్టించుకున్న పాపన ఏ నాయకుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పోలే. మరి భారతదేశంలో రైతుల గురించి ఆలోచించిన
ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, మన ప్రధాన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి రైతుల పరిస్థితి గతంలో ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా మారింది అనేది మనందరం అర్థం చేసుకోవాలి. మరి గతంలో రైతులు ఎంత ఇబ్బంది ఉండే, కరెంటు లేకుంటుండే, నీళ్లు లేకుంటుండే, పెట్టుబడి లేకుంటుండే, కుదేవాడు దిక్కు లేకుంటుండే, గిట్టుబాటు ధర లేకుంటుండే, ఎన్నో రకాల ఇబ్బంది పడ్డా మనందరం కూడా చూసినాం మనం. మరి అటువంటిది మన ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా, రైతు బాగుండాలి, రైతు సంతోషంగా ఉండాలి, రైతు కళ్ళు ఆనందం చూడాలి ఆలోచన చేస్తూ, మరి రైతు అప్రపాలుగా ఆలోచన చేసి అన్ని కూడా డైరెక్ట్ అయినా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వచ్చిన మొట్టమొదటినే మన ప్రభుత్వం వచ్చిన మొదటి మొట్టమొదటినే మరి కేసీఆర్ గారు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చెరువులు కుంటారు మన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చెరువులు కుంటారు మరమ్మతులు చేయించడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అట్లాగే ప్రస్తుతం మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు గారిని వేదికపై రావాల్సిన కోరుతా ఉన్నా. అయ్యా ఎంపీ గారు అన్వాటలు ఇంకో మీటింగ్ ఉండి అక్కడ చేసుకొని రావడం జరిగింది, అందుకే కొంచెం ఆలస్యం జరిగింది, మరి సమయానికి రావడం జరిగింది, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులు ఒకటే, మనం మన ప్రభుత్వం వచ్చిన మొదటే ముఖ్యమంత్రి గారు రైతు బాగుండ ఆలోచన చేసి మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువు కుంటలను మరం చేసి చెరువులు కూడా నింపడం జరిగింది. మరి రైతులకు కరెంటు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, చేర్ల దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు, మోటార్లు కాలిపోతున్నాయి, కళాశాలలు కాలిపోతున్నాయి. రైతులకు మంచి నాణ్యమైన 24 గంటలు కలియాలి అని ఆలోచన చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు 24 గంటల కరెంటు, అది కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరిగింది. నాణ్యమైన కరెంట్ అంటే మీరు ఆలోచన చేసుకోవాలి, గతంలో మన గవర్నమెంట్ రాకుండా ముందు కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే, లో వోల్టేజ్ తోని కరెంటు లేక ఇబ్బంది పడేది, మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫార్లు కాలిపోతుండే, ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉండే. ఇలా మోటార్లు కాలిపోతలేవు, ట్రాన్స్ఫార్లు కాలిపోతలేవు అంటే మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు వచ్చినాయి. కానీ ఈ 10 ఏళ్ళు కూడా రైతులకు ఒక స్వర్ణయుగంగా ఉండేది, మరి రైతులకు ఎన్నో రకాల అండగా ఉండడం జరిగింది. మరి అట్లాగే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి మరి ఈ ప్రాంతానికి కూడా పాలమూరు ఎత్తిపోతున్న ద్వారా కొడంగల్ నీళ్ళు ఇవ్వడానికి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి మరి డిజైన్ కూడా రూపొందడం జరిగింది, కానీ ₹10 ఇవ్వడం జరిగింది. తర్వాత మరి రైతుల పెట్టుబడికి ఇబ్బంది ఇవ్వడం కానీ రైతులకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రైతు ఎవరు చనిపోతే కుటుంబానికి రైతు బీమా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం రైతు బంధువుడు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది ఈరోజు. మరి అదే కేసీఆర్ గారు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ సందర్భం టైంలోనే 7,500 కోట్లు రైతు బంధు కొరకు రెడీగా చేసి పెడితే మరి ఎలక్షన్ తర్వాత కనీసం ఆ 7,500 రైతుల బంధువు రైతులకు ఇవ్వలేని దుస్థితి ఏర్పడ్డది. మరి అవన్నీ కూడా కాంట్రాక్ట్లకు ఇవ్వడం జరిగింది. మరి రకంగా రైతులంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యం, రైతులు బాగుపడాలని ఆలోచన లేదు. మరి కేసీఆర్ గారు ఆలోచన ఇక్కడ, మరి వీళ్ళ ఆలోచన ఇక్కడ మనందరూ ఆలోచన చేసి మరి భవిష్యత్తులో ఇప్పుడున్న మనకు మంచి అవకాశం వచ్చింది. మొన్న మాయ మాటలతోనూ బోధ మాటలతోనూ మరి మా అన్ని అది కూడా కన్ఫ్యూజ్ అయ్యి కొత్త గొప్ప మరి కొన్ని ఓట్లు మరి కాంగ్రెస్ ఎక్కువ వేసి 2% ఓట్లతోనే ఆ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి ప్రజలంతా రియలైజ్ అయిన ముఖ్యంగా రైతులకు అర్థమైంది, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు సరిగ్గా లేదు, మరి నీళ్లు లేవు, మళ్ళీ కరువు వచ్చింది, మరి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ రావడం దిశగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కరువే ఉండదని ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు, మరి ఆ దిశగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మామనార్ పార్లమెంట్ లో మన్నే శ్రీనివాస్ రెడ్డి గారిని మంచి మెజార్టీ గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి మీ నియోజకవర్గం అందరూ కూడా మన్నే శ్రీనివాస్ రెడ్డికి గెలుపుకు ప్రయత్నం చేయాలని, తోడ్పాటు చేయాలని, అందరు కష్టపడాలని తెలియజేస్తూ మీ అందరూ సెలవు. జై తెలంగాణ. ఎప్పుడో మన ఉద్యమకారుడు సిద్దిపేట టైగర్ మన మాజీ మంత్రి వారిలో తండ్రి హరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఎప్పుడో మన మహబూబ్నగర్ జిల్లా ఉద్యమకారుడు మంత్రి మాజీ మంత్రి వారిలో శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట ఉంటూ ఈ కష్టకాలం కూడా పార్టీని భుజాన్ని వేసుకొని భరోసా ఇస్తూ కార్యకర్తలకు నేనున్నా అధైర్యపడద్దు, తెలంగాణ తెచ్చిన మనం
మళ్ళా తెలంగాణ కాపాడుకుందాం, భవిష్యత్ తెలంగాణ మనదే అని చెప్పి భరోసా చేయడానికి వచ్చినటువంటి పెద్దలు హరీష్ రావు గారికి, మన అభ్యర్థి స్థానికుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మీ మాజీ శాసనసభ్యులు నరేంద్ర రెడ్డి గారికి, గౌరవీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు లక్ష్మణరెడ్డి గారికి, రాయరెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అంజనయ్య గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది వేడుకొని పెద్దలు అందరు క్షమించాలి. ప్రతి ఒక్కరికి కూడా సమయం లేదు కనుక అందరికి పేరు పేరు నమస్కారం. చాలా విషయాలు మాట్లాడిండ్రు, నేను రెండే నిమిషాలు మాట్లాడతా, ఎందుకంటే మీకు కూడా ఆకలి అవుతుంది. ఇది చెప్పిందే చెప్తాం, అంతే, వేరేం లేదు. ఇలా మీరందరూ కూడా కూర్చొని ఆలోచన చేస్తుంటే ఎంత పొరపాటు చేస్తున్నారా, ఈ గవర్నమెంట్ తెచ్చుకొని ఎంత ఇబ్బందులు అవుతాయని. ఇంతకుముందు హన్వాడ నుంచి వస్తున్నాం, హన్వాడలో శ్రీనివాస రెడ్డి గారికి అడ్డమొచ్చింది కొంతమంది రైతు. ఏమైందంటే కొట్లానికి వచ్చింది అడ్డమొచ్చింది, సార్ మీరు పోతే ఎందుకు చూసినవా సేమ్ ఎండిపోయారని చెప్పాను. మరి ఎవరు చేసారు బిడ్డ అంటే మేమే తెలుసుకుంటాం సార్ తప్పు పని చేస్తే అని చెప్పి నెత్తి కొట్టుకుని ఇట్లా 10 సంవత్సరాల్లో ఒక ఎకరా కూడా ఎండిపోలే ఈ మహబూబ్నగర్ జిల్లాలో. మళ్ళా బొంబాయి బస్సులు రావాలి, దుబాయ్ కావాలనే పరిస్థితికి వస్తారు 5 సంవత్సరాలు. ఈ రాదు మనం గెలిపించుకోకపోతే ఉన్న అవకాశం, ప్రజలు నమ్మిరు, ఏదో నమ్మిరు, మోసపోయారు, ఓట్లు వేసి అయిపోయింది. కానీ తప్పు ధర కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఎంపీ నిలవాలి, ఎంపీని మనం గెలిపించుకుంటే మనకు వాయిస్ ఉంటుంది పార్లమెంట్ లో కూడా. ఒక ఇద్దరు ఎంపీలు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నాం మనం, ఆ ఇద్దరు ఎంపీలు లేకుంటే తెలంగాణ వచ్చేది, ఆ కేసీఆర్ గారు ఇంకో ఎంపీ లేకుంటే. ఇయ్యలో కూడా బీజేపీ వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడరు, బీజేపీలకు తెలిసినా కాంగ్రెస్ వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడే ఉండరా. తెలంగాణ గురించి కొట్లాడటం మాట్లాడారు ఎవరంటే తెలంగాణ బిడ్డలే, తెలంగాణ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే గట్టిగా మాట్లాడారు. కావాలంటే మీరు గూగుల్లో పోయి చూడండి ఎంతమంది ఎన్ని క్వశ్చన్లు వేసారు, ఎన్ని మాట్లాడారని. మనం గెలిపించుకోకపోతే తెలంగాణ ఊసే ఉండదుగా. దయచేసి స్థానికుడు ఆయన, ఇద్దరు కూడా కథంలో నిలబడ్డరు అభ్యర్థులు, వాళ్ళు ఇద్దరు మళ్ళీ వచ్చిందా, సస్త రాలేదు, భక్త రాలేదు, సూడిక రాలేదు, ఎప్పుడు పలకరిగా లేదు వాళ్ళు ఇద్దరు కూడా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చిన తర్వాత పోతారు కనుక ఈరోజు తెలంగాణ మొత్తం మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కారు గుర్తుకు వేయాలి, కారు గుర్తును గెలిపించుకోవాలి అనే తాతో ఉన్న చేసినాం, పొరపాటు చేసినాం, భవిష్యత్తులో ఈ పొరపాటు చేయొద్దని చెప్పి ఉన్నారు. కనుక ఈరోజు మీరందరూ కూడా పార్టీ నమ్ముకొని ఖచ్చితంగా భవిష్యత్తు మనదే, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మనం వస్తామనేటువంటి భరోసాతో అందరూ కూడా ఉన్నారు. మేమందరం కూడా ఒక్కరం కూడా ఓడిపోయినా అధైర్యం కోల్పోకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ మళ్ళీ మేము ఇక్కడే తిరుగుతా ఉన్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినాం, చాలా చేసినాం. అంతకుముందు హరీష్ అన్న కూడా ఎన్నో పనులు చేసిండు. ఇలా మరి స్థానికంగా ఇక్కడనే ముఖ్యమంత్రి గారు వచ్చారు, మరి వారు ఏం చేస్తారో చూద్దాం. తెలంగాణకి ఏం జరుగుతుందో మేం బాగా చేసినామా, ఆ ప్రభుత్వం బాగా చేసినా చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలైతే మనం కూడా 6 గ్యారెంటీలు అమలైనాయి, మనకన్నా బ్రహ్మాండంగా తెలంగాణ డెవలప్ చేస్తున్నారు సరే అని చెప్పి మాట్లాడాం. అమలు కాకపోతే ఆ అమలు అయ్యేంత వరకు కూడా మనం మాట్లాడుతూనే ఉండాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో వస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి అత్యధిక మెజార్టీతో స్థానికమైనటువంటి శ్రీనివాస రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు స్థానికేతలను తరిమికొట్టి స్థానికులను మనం గెలిపించుకుంటే మనకు ఇజ్జత్ దక్కుతుంది, ఒక ఆత్మస్థైర్యం కార్యకర్త పెరుగుతుందని చెప్పని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకే జై తెలంగాణ. ఎప్పుడు మన ఎంపీ అభ్యర్థి కాబోయే ఎంపీ స్వామిడు మన శ్రీనివాస రెడ్డి అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోస్గి పట్టణంలో సమావేశం పెట్టిన సభకు అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు నరేంద్రరెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అన్న హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా జడ్జర్ల మాజీ శాసనసభ్యులు
మరియు మాజీ మంత్రివర్యులు అన్న లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నారాయణపేట్ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మక్తల్ మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శాసనగర్ అంజన్న యాదవ్ గారు, అదేవిధంగా మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేష్ రెడ్డి గారు, మరియు పాల్ సింగ్ గారు, మరియు సర్పంచులు మరియు ఎంపీడీసీలు జడ్పీడీసీలు వేదిక అలంకరించిన ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క సర్పంచ్ కు, మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు ఒక విషయం ఆలోచించుకోండి మీరు, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన సమస్యలు ఏ విధంగా ఉండే, మన బతుకులు ఏ విధంగా ఉండే, మన బీదరికంలో మాకు మగ్గుబడ్డ పరిస్థితిలో ఉండే. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఈరోజు మన సమస్యలు అన్నింటినీ ఈ 10 సంవత్సరాల ఏ విధంగా చేసిందని మనకు కన్న కట్టినట్లు ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. టైం చాలా లేదు కాబట్టి ఒకటే విషయం మీరు ఆలోచించుకోండి, గత ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ మనందరినీ కడుపు నిలబెట్టుకొని చూసుకున్నా మన కేసీఆర్ గారు ఏ విధంగా ఈరోజు పరిస్థితి మనమందరం చిన్న చిన్న సమస్యల నుంచి మనమైనా ఎవరిపైనా ఒకరు పడక ఈరోజు ఈ పరిస్థితి మన చేతులారా మనం తెచ్చుకున్నాము. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మీకు, 6 గ్యారెంటీలు చెప్పి దాని వెనుక దాదాపు 420 హామీలు ఇచ్చి ఈరోజు మనం మభ్య పెట్టి గతంలో ఏమైనా జగన్ రాకముందు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, ఎడారి అయిపోతుంది అని చెప్పి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అవుతుంది ఈ రోజు ఏదైతే మన కాంగ్రెస్ వాగ్దానాలు చేసిందో ఈ రోజు తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎడారి అయిపోతుంది. దానికి నిదర్శనం మనకు అనిపిస్తుంది నిన్న మన ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా మళ్ళీ ఈ రోజు నేను ఇక్కడ స్థానిక అభ్యర్థిని, వాళ్ళు స్థానికేతరులు. ఈ రోజు ఓడిపోయిన ఎంపీలు ఈ రోజు వచ్చి 2019 ఇలా మనకు కనిపించినట్టే ఈ రోజు కనిపిస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు ఎంపీ ఇక్కడ మా పార్లమెంట్ లో మాట్లాడే మాట్లాడలేదు, చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పి. ఇప్పటి వరకు 3 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు, 4 బీజేపీ వాళ్ళు మన తెలంగాణ గురించి కానీ మన తెలంగాణ అభివృద్ధి గురించి కానీ ఒక్కరోజు కూడా పార్లమెంట్ మాట్లాడే దాఖలా లేవు. మేము 9 ఎంపీలము పార్లమెంట్ లో ఏ విధంగా మాట్లాడము తెలంగాణ గురించి కానీ, మన రైతుల యొక్క ఒడ్ల గురించి కానీ, రైతుల యొక్క సమస్యల గురించి కానీ, అదేవిధంగా జిఎస్టీ పైన కానీ అన్ని రకాల మేము మాట్లాడినాము. రైల్వే బ్రిడ్జ్ పైన కానీ అదేవిధంగా నారాయణపేటలో ఏదైతే సైనిక్ స్కూల్ కూడా రావడం, దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ దాని సైనిక్ స్కూల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, కేంద్రీయ విద్యాలయం గురించి మాట్లాడింది. అదేవిధంగా ఈరోజు జిల్లాకు ఒక హాస్పిటల్ ఇస్తామని చెప్పి, ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేయడానికి మన తెలంగాణకు ఇవ్వలే. ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఒక్క హాస్పిటల్ కానీ ఇవ్వలే. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. 10 సంవత్సరాలు పాలించి ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈరోజు ఏదైతే డినామినేషన్ నోట్లు రద్దు చేసి ఈరోజు బ్లాక్ మనీ అంతా దేశవ్యాప్తంగా ఉన్న బ్లాక్ మనీ తెచ్చి ప్రజలకంతా మంచి పెడతా, ప్రతి బీద రైతుకు 17 లక్షల రూపాయలు మీ అకౌంట్కి ఇస్తానని చేసిందా. అదే మన కేసీఆర్ గారు వాగ్దానం ఇచ్చి ఇలా చిన్నోచితంలో దాదాపు 90% ఈరోజు అమలు చేసిన పరిస్థితిలో ఉన్నది. ఇలా బీసీ బంధు కానీ దళిత బంధు కానీ, ఇక దళిత బంధు కూడా దాదాపు 1,03,000 ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు మాట్లాడింది, మరి బీజేపీ ప్రభుత్వం ఒక్క రైతు కన్నా 15 లక్షల రూపాయలు వేసిందా అని ఒక బాగా ఆలోచన చేయండి. ఈ 10 సంవత్సరాల పరిపాలన పూట బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు, మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వారి యొక్క ఆర్గనైజేషన్ లో మరి ఈ రోజు మనం అభివృద్ధి చెందామా లేదా అని ఒక బాగా ఆలోచన చేసుకోండి. ఈ రోజు మనం కేసీఆర్ గారు నాకు 2019 ఈ ఎంపీ స్థానము కల్పించి, అదే శ్రీనన్న గాని లక్ష్మణ్ గాని నన్ను ప్రబోధన చేసి పంపించి ఈ రోజు నన్ను ఎంపీ చేయడం జరిగింది వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు కేసీఆర్ గారు ఓడిపోవడం వలన ఈ రోజు నన్ను చాలా మంది నీవు గెలవవు చేయవు ఎందుకు ఇలాడుతావు నన్ను భయప్రాంతం గురి చేశారు. నేను భయపడగా నేను ఖచ్చితంగా కేసీఆర్ గారు వెంబడవుతా, మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ ఎలాడతా, నువ్వు రాజుగారు నారూరు గారు నేను గెలిచి తీరుతా అని వాగ్దానం చేసి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చిన నేను. అందుకొరకు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి మీ మన మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు, మాజీ మా ఎమ్మెల్యే ఎవరితో పాటు నేను ఉండి
ఖచ్చితంగా మీ సాధక బాధకాలు తీరుస్తూ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ సెలవిస్తున్నారు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సిద్దిపేట టైగర్ ప్రభుత్ షూటర్ మాజీ మంత్రి వర్యులు అన్న హరిశ్చంద్ర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, సభాధ్యక్షత వహిస్తున్న మంచి మంచి నిత్యం కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి లాంటి మంచి నాయకులు నలుగురు ఉంటే చాలయ్య. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇవాళ వాళ్ళ అన్నగారు బీఆర్ఎస్ పార్టీని వీడినా నరేందర్ రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, గులాబీ జెండాలో ఉంటా అని చెప్పి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సర్ది నిన్న వేవు దళవాళ్ళందరూ పెద్దలు. నరేందర్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది, నా కొడంగల్ కు 2,000 కోట్ల నిధులిచ్చి నా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే ఆయన నేను ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు నలుగురుంటే చాలు, ఖచ్చితంగా కొడంగల్ మీద ఎగిరే జెండా మళ్ళీ గులాబీ జెండానే. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన కాబోయే ఎంపీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా రామ్మోహన్ రెడ్డి అన్న గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా అంజయ్య యాదవ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అమరే సలీంభాయ్, బాల్సింగ్ గారు, రామకృష్ణ గారు, మోహన్ రెడ్డి గారు, ప్రమోద్ గారు, మధు యాదవ్ గారు, మహిపాల్ గారు, యాదగిరి గారు, చాంద్ పాషా గారు, చాలా మంది ఉన్నారు, మరి మర్చిపోతే పరిశాన్ అవుతుందేమో. గౌరవ ఎంపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా జర్నలిస్టులకు కూడా నా మనవి, మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇప్పుడే డయాస్పీడ్ ఎవరో చెప్తా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొడంగల్లో వార్త రాస్తే జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయట. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికే జర్నలిస్టులు పనిచేస్తారు. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి, ప్రజల కష్ట సుఖాలు నిద్రపోతున్న ప్రభుత్వాలను తట్టి లేపడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. కానీ మా కోస్గిల, మా కొడంగల్ల జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. మిత్రులారా, ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు బాగా కష్టపడ్డారు. నేను కూడా లాస్ట్ రోజు ప్రచారం ముగింపుకు సిద్దిపేటను వదులుకొని కూడా మీ దగ్గరికి వచ్చాను. నేను మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు. సరే, దురదృష్టం, కారణం ఏదైనా మనం గెలవలేకపోయాం. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేశాం. ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడం కోసం పోరాడతాం, ప్రజల మధ్యనే ఉంటాం. మనం గెలిచినా ఓడినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ
మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఎన్నికల్లో ఆలోచించాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన చూశాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు. మీరు 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏమి ఇచ్చిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ఏం చేసింది? దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా మంచి పని చేసిందా? పేదలకు ఏమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. కొన్ని పనులు అయితే చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందయ్యా. 100 రూపాయలు చేసిండ్రు, ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు తెచ్చి, నిజమేనా? అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర 350 కేలు 1000 రూపాయలు చేసింది. ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు తెచ్చింది. అంటే మనం అంత అమాయకులమా? మన చెవులలో పూలు పెడుతున్నారు. 1000 రూపాయలు వేస్తుంది, 100 రూపాయలు తీస్తుంది, మరి 900 ఎవడు కట్టాలి? ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది? అరే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జిఎస్టీ వేసి ఇవాళ ధరలు పెంచింది బీజేపీ కాదా? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పేదవాడు కూలీ జాలి చేసుకొని బతికేటోళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇవాళ పేదల నడ్డి విచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ. పేదలు బతకడం కష్టమైంది, ఇదేనా బీజేపీ పేదలకు చేసింది? అరే ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఇది తప్ప మీరేం చేసిండ్రు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్ల 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా? చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు 600 లక్షలు ఇచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడేవాళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి పార్టీ? గవర్నమెంట్ ఉన్న వాళ్ళు అయితే మేము ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని? మీరు ఏం చేసిందో చెప్పండి. ఇలా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినాదే బీజేపీ? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలే. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది. పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కు వచ్చి మేమొస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా అని మాటిచ్చింది. కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు, 1 రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఏమనంటే ఏమంటారు? ఏమనంటే మేము గుళ్ళు కట్టాం, గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూజ చేసే అగరబత్తి మీద కూడా జిఎస్టీ చేసింది బీజేపీ. అరే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు, కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసిన బడి కూడా కట్టిండు, దావఖానా కూడా కట్టిండు, అన్ని చేసినాం మనం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసిండ్రు. మీ తండాలు గ్రామ పంచాయతీలైన
కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లా పెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తెచ్చింది, మంచినీళ్ళ బాధలు తెచ్చింది మన కేసీఆర్. ఈ రకంగా మంచి పనులేని, ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు కరివేణ ప్రాజెక్టు పూర్తయింది, కరివేణ నుంచి కొడంగల్ కు కాలువ అవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని 6 నెలల పని, కాలువ తవ్వితే 130,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది, ఇక 20 పైసల పని ఉన్నది. కాలువ రప్పలు తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో, ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట, ఒకట 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా, ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా, రాలే బాండ్ పేపర్, బాండ్ పేపర్లు నోటరీ డాక్యుమెంట్లు, ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారంటీల మీద అన్నారు, మరి అడవే మొదటి సంతకం. ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు, ఏమైంది చట్టబద్ధత, అది కూడా జనం నమ్ముతలేరని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాద ఉండాలి, ఇదే కోస్గిడ ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి, వచ్చి ఏమన్నది మా అక్క జల్లలకు కేసీఆర్ ఇచ్చే 100,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇయ్యపోతే ఇచ్చే జిమ్మెదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ, ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది, మార్చి ఏప్రిల్ ఫుల్ లగ్గాలైనవి, వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా, మరి ఏ ముఖం పెట్టుకుంది కోట్లు అడుగుతారు. మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే, రేవంత్ రెడ్డి మాట తప్పితే నేనిస్తా నా జిమ్మెదారన్నా ప్రియాంక గాంధీ గారు ఏడవాయ అని నేను అడుగుతా ఉంటాను. ఇది మోసం కాదా, 6 గ్యారంటీలు నమ్మబలికి తిరిగి ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప, డబ్బల ఓట్లు పడంగానే ఎగబెట్టి చూస్తారా, ఒకసారి వీడియో చూపియాలా, గారు రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద చేద్దాం. మళ్ళా సౌండ్ వేచ్చు ఏమైనా బిడ్డ, మీరు సెట్ చేసుకోవాలంటే గంటన్నర సేపు నుంచి ఏం చేసేదంతా, మీరు రుణమాఫీ అందరూ ముంబై మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి, డిసెంబర్ 9 నేను మాఫ్ చేస్తా, కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి, వచ్చిన ఎంబడే నేను మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి, డిసెంబర్ 9 నేను మాఫ్ చేస్తా, కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, అయినాదే రుణమాఫీ ఎవరికన్నా ఒక్కరికన్నా అయినాదే కొడంగల్ ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ఇడగిట్టేమన్నా అయిందేమో అనుకున్నా, అయిందా, మరి ఇక కుళ్ళం కుళ్ళ ఊర్లలో పోయి గదే చెప్పాలి. ఏమన్నాడు రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మనం ఊర్లలో పోయి గదే చెప్పాలి, రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటైంది, కానోళ్ళంతా కారుగుట్టుకు శ్రీనివాసరెడ్డి కోటైంది. శ్రీనివాసరెడ్డి గెలిచిండు అనుకో, మేము అసెంబ్లీలో గట్టిగా పట్టుకొని బిడ్డను రుణమాఫీ చేయలే కనుకనే కోడంగల్ నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా రుణమాఫీ చేయమని మేము గట్టిగా అడుగుతాం, అంతేనా లేదా. అదే విధంగా వడ్లకు బోనస్ అన్నాడు, ఇవాళ కొడంగల్ కోల్స్కి మార్కెట్లో పోయి చూడండి 2,200 పోతున్నది మద్దతు ధర, దానికి 500 కలిపి 2,700 వడ్లు కొనాలా వద్దా, ఏం చెప్పిండో చూడండి ఒకసారి. వడ్ల బోనస్ మద్దతు ధరకు మించి 2,500
జరుగుతుంది. అదే విధంగా మొత్తం వచ్చిన 2500 వడ్ల కలకన్నా 2500 వడ్లు కొంటున్నారా? ఏం చెప్పిండే ఇప్పుడు 2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దాని. మరి ఆడవే బాధ్యత ముచ్చట్లన్నీ చెప్పి శంకరగుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వడ్లకు 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15000 ఇస్తా, ఇప్పుడు వస్తే 10000, మేము వచ్చినాక వస్తే 15000 అన్నాడు. వచ్చిన అదే 15000 ఎవరికన్నా చూడు ఒక్కసారి అదేం చెప్పిండు? వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా? మీ కోసుకీరా పడ్డా? ఏ మద్దూర్లా ఎవరికన్నా? మరి ఆడవే 15000 10000 కూడా పుట్టి ఇవ్వడకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగ రైతు బంధు పడకపోయా. ఇవో ఇది కథ పడ్డాయా? వడ్లు వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరు రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా, కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే, మనం ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే, ఓట్లైపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని, నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ వచ్చింది కరెంటు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇలా మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే, మొండి చేయి చూపించింది. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 15000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15000, వ్యవసాయ కూలీలకు 12000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదండి. ఒక్కటని ఇచ్చిన రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాపం అవ్వా తాతలకు, ముసలోళ్లకు 4000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిన అదే ఎవరికన్నా జర చూపిపోయి అది కూడా వస్తుంది, 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 ఖాతాలు పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెంచాను వస్తాయి. పడ్డాయే 4000? ఎవరికన్నా మీ అమ్మకో, నాయనమ్మకో, తాతమ్మకో, ఒకరికి కూడా వల్లే? అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. 4000 పింఛన్ ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2000 కూడా ఎగ్గొట్టింది. నడుమింట్లో ఒక నెల 2000 కూడా పోయింది. ఎనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి కొత్త ఉన్న వస్త్రం పోయిందట. 4000 కాసేపట్టే జనవరిలో 2000 కూడా ఎగ్గొట్టింది. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండు. ఇక మహిళలు అక్క చెల్లె వాళ్ళకి ఏం చెప్పిండ్రు? 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2500 బ్యాంకులలో వేస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా బెటర్ అయి. ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి
నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుద్ధం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని. అమ్మ గీత పడ్డా, మీ భార్య గీత పడ్డాయా, మీ బిడ్డ గీత పడ్డాయా? ఏం చెప్పిండు, ప్రతి నెల 2,500 వచ్చే నెలకేదే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కే ఇప్పుడు 4 నెలలు అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2,500 లెక్క పెట్టి ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేయడానికి వస్తే మా అక్క జనులకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే పింఛన్ దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000, 4,000 చేస్తామన్నారు కదా. అవ్వా తాతలకు 8,000 బాకీ పడ్డారు, అక్క చెల్లెళ్లకు 10,000 బాకీ పడ్డది. గవి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలి. గా నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసిండ్రు. ఏమన్నారు, ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తాము అన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమైనా 4,000 ఇస్తామన్నావు పిల్లలకు, ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలో అడిగిన. అడుగుతా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు, ఏమే కాంగ్రెస్ పార్టీలో 4,000 ఇస్తామని ఎవరు చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడిండు. ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి, అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒకసారి మీరు చూడండి. సూపీబై ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. బేరోజ్గారీ యువకు హర్ మహీనే 4,000 రూపాయ బేరోజ్గారీ భత్తా హమ్ కహ రహే దేంగే. హమ్ ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने పత్రికల మాట్లాడదు లేదా అసెంబ్లీలో ఎగబెట్టింది అది కూడా చూపి వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి ఆర్ గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్తాను. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే నేను ఫోన్ చేసుకొని మాట్లాడండి. ఉద్యోగ వృత్తి చూసి రాయట్లేక పెట్టిండో ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక ఓడమల్లప్ప, ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అప్పుడేమో ఓట్లప్పుడు చేతులల్లో మొక్కిరు, ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు అంటే చేతులు రాబట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా చూపిస్తే 420 ఇవాళ ఇంకా తులం బంగారం ఉన్నది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, చూద్దామా? నా స్కూటీలు అది పెట్టిపోయి. ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతురు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈరోజు వచ్చిన అదే స్కూటీ ఎలకనా మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇట్లా ఎందుకు చెప్పేవే? ఎలక్షన్ల ముంగట్నేమో గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిండు జోష్గా. ఇక వచ్చే రేపే స్కూటీ, మల నెల 4,000 పింఛన్, రాగానే 15,000 రైతు బంధు అని ఊరించి ఊరించి ఎలక్షన్లనేమో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చాడు. ఇప్పుడు ఏమైనా 100 రోజులు నిండింది కదా, 4 నెలలు అయింది కదా అంటే ఏం మొన్ననే వచ్చినాం కదనే 4 నెలలు అయింది అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు, అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిరు. ఇక మేము ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించారు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతూ
అట్లే అనుకుంటూ చూద్దాం. తులత్ బంగారం ఒకటిగా సూపీపై షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే లక్ష, వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల. ఈ నెల అయితే లక్ష, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులకుంటే, నిన్న ఇవాళ 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్ళినప్పుడు పుస్తక మట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిసరం ఉన్నది ఇలా పేదోళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ లక్ష చెక్ కూడా వస్తలేదు. ఇప్పుడు ఇంత కేసీఆర్ ఉండగానే చెల్లి వస్తుండే 100,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేదు. ఇప్పుడు పెళ్ళైనాక ఏడాదికి క్యాంపుకి వస్తారు కదా. కేసీఆర్ ఉండగా ఆడపిల్లలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోసుగిరే 50 పడకల ఆసుపత్రి కట్టినాం, కొడంగల్ 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ క్యాంపుకి వస్తే క్యాంపు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోసుగి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్ ఉంది ఆడుకుండ్రి, బంద్ అయిపోయింది. కిట్లు బంద్ అయిపోయినాయి, కిట్లు బంద్ అయినాయి, తిట్లు చాలైనాయి, తిట్లు మాత్రం చాలైనాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతావు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడేరు, ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు. ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, రైతు బంధు పైసలు టైం మీద పట్టలేవు. ఇట్లా అనేక రకమైన కోతలు, కరెంటు కోతలు, రకరకాల కోతలు పెడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల మిత్రులారా, నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, బాగా లేట్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు, డిఏలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇయ్యలే. ఉద్యోగస్తులు మొన్న 8,000 మంది మార్చిన రిటైర్ అయితే ఒక్క రూపాయి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను చివరిగా కోరేది ఒక్కటే, నాకు ఇప్పుడే ఫార్మాసిటీ గురించి రైతులు కాగితం ఇచ్చారు, హకీంపేట, పోలేపల్లి, అదేవిధంగా లగిచెర్ల, ఎంకపల్లి, ఎర్రన్పల్లి, 4 ఊర్లలో వచ్చి దరఖాస్తు ఇచ్చారు. మాకెందుకు ఈ పొల్యూషన్ ఇండస్ట్రీ తెచ్చి మా దగ్గర ఎందుకు పెడుతున్నారు, మా భూములు ఎందుకు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులందరూ వచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, మీకోసం మేము నిలబడతాం, మీ భూముల్ని కాపాడతాం, రేపు శాసనసభలో పోరాడతాం, అవసరమైతే న్యాయపరంగా కూడా మీకు సహకారం అందించి మీ పేద దళిత రైతుల భూములు ఈ ప్రభుత్వం లాక్కోకుండా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తూ, కొడంగల్ కార్యకర్తలు మీరు భయపడకండి, కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మా మిత్రులు నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మేమందరం ఈ కార్యకర్తలకు అండగా ఉంటాం, ఏ రకమైన సహకారం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మీకుంటది, ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో పనిచేసి ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.